ఈబీసీ నేస్తానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ఈబీసీ నేస్తానికి సంబంధించి నిన్నటి రోజున అమౌంట్ అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది. అగ్రవర్ణంలో ఉన్న పేద మహిళలందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున, ఏటా 15,000 రూపాయలు చొప్పున 3 సంవత్సరాలకి కలిపి 45,000 రూపాయలు అయితే కనుక అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. కాకపోతే ఇంకా చాలా మందికి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు అని అయితే చాలా మంది చెప్తూ ఉన్నారు. దానికి గల కారణాలు అయితే ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే నిన్నటి రోజున అంటే జనవరి 26వ తారీఖున ఈ అమౌంట్ అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం ప్రారంభించినట్టుగానే 12:00 గంటలకు అయితే కనుక అమౌంట్స్ అకౌంట్స్లోకి అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రతి పథకానికి సంబంధించి బ్యాంక్స్కి సంబంధించి ఒకరోజుకి కొన్ని ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయడానికి అయితే వీలవుతుంది, ఇన్ని అకౌంట్స్కి మాత్రమే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి అని చెప్పేసి. సో మిగిలిన అకౌంట్స్ అన్నిటికీ కూడా తర్వాత రోజు అలాగే ఇంచుమించు 3-4 రోజుల పాటు అయితే కనుక అమౌంట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నిన్నటి రోజున రిలీజ్ చేశారు 25వ తారీఖుని, ఈరోజు 26వ తారీఖున అయితే కనుక రిపబ్లిక్ డే సెలవు, అంటే బ్యాంక్స్ అన్నీ కూడా సెలవు రావడం వల్ల, పబ్లిక్ హాలిడే కాబట్టి సెలవు రావడం వల్ల చాలామందికి నిన్నటి రోజున కొంతమందికి మాత్రమే అమౌంట్ అయితే క్రెడిట్ అయింది 15,000 రూపాయలు. సో మిగిలిన వారందరికీ కూడా రేపటి నుంచి మరొక 2 రోజుల పాటు ఈ అమౌంట్ అయితే కనుక పూర్తి స్థాయిలో క్రెడిట్ అవుతుంది. ఎవరైతే అర్హుల లిస్టులో పేరు అయితే ఉన్నారో వారందరికీ కూడా, దానికి సంబంధించిన అనర్హుల లిస్ట్ అయితే డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అర్హుల లిస్టులో ఉన్నవారైతే కనుక గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే కనుక పేర్లు అక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అనర్హుల లిస్టులో పేరు ఉన్నా కూడా మీకు అయితే అమౌంట్ రాదు. ఆ అనర్హుల లిస్టుకి సంబంధించి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తాను. ఆ లిస్టులో మీ పేరు ఉంటే కనుక అమౌంట్ రాదు. లేకపోయినట్లయితే ఆ లిస్టులో పేరు లేకపోయినట్టయితే ఖచ్చితంగా మీకు రేపు ఎల్లుండి ప్రాంతాల్లో అయితే ఈ టైంలో అయితే కనుక మీకు అమౌంట్ ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది.